జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫోన్ కాల్ తో జడ్జిమెంట్ లో మార్పు. చంద్రబాబుకి బెయిల్ పై ఎంతగానో ఊరట. మరి ఇదంతా కూడా ఏంటి? అసలు బెయిల్ వస్తుందా రాదా అంటూ ఆలోచిస్తున్నారా? జూనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ కేసు విషయంలో మాత్రం ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కాలేదు. అది మాత్రమే కాకుండా ఎక్కడ ప్రచార రంగంలో కానీ అలాగే మీడియా ముఖంగా కానీ చంద్రబాబు నాయుడు నిర్దోషి అని ఆయన కేసు గురించి ఎక్కడా స్పందించలేదు. ఇక దీంతో టీడీపీ కార్యకర్తలందరూ అలాగే నారా కుటుంబ సభ్యులు నందమూరి కుటుంబ సభ్యులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఒక మన కుటుంబ బంధువాన్ని కూడా ఆలోచించకుండా తనకి సపోర్టుగా మాట్లాడడం లేదు అంటూ ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేశారట. అయినా కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇదంతా కూడా పట్టించుకోకుండా తన పనేంటో తను సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కేసు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇన్వాల్వ్ కావాలని డిసైడ్ అయ్యి ఈ కేసు గురించి పూర్తిగా తెలుసుకున్నారట. అయితే చంద్రబాబు నాయుడు గారిని కోర్టులు మారుస్తూనే ఉన్నారు, జడ్జిమెంట్లు తీర్పులు ఇస్తూనే ఉన్నారు, కానీ బెయిల్ మాత్రం అసలు రావడం లేదు. చంద్రబాబు గారు వేసిన క్వాష్ పిటిషన్ కూడా కొట్టివేశారు జడ్జ్. అయినప్పటికీ చంద్రబాబు గారికి మాత్రం బెయిల్ వస్తుందని ఊరట ఉంది, కానీ ఆ బెయిల్ ఎవరి నుంచి వస్తుందనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా జడ్జిమెంట్లో మార్పు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకనంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి విచారణలో చంద్రబాబు నాయుడు గురించి పూర్తిగా అన్ని విషయాలని కూడా సబ్మిట్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు. అక్కడున్న జడ్జితో స్వయంగా ఫోన్ కాల్ మాట్లాడారట. ఇక ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు, దానికి సంబంధించిన ప్రతి ఒక్క సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను మాత్రం చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడేలాగా అస్సలు చేసేదే లేదు, ఎందుకనంటే ఆయన తప్పు చేయలేదనే ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది. మీరు న్యాయ అన్యాయాల్ని నమ్మరు కదా, సాక్ష్యాధారాలను మాత్రమే నమ్ముతారు కదా, అందుకోసమని ఇన్ని రోజులు ఈ సాక్ష్యాలని సేకరించాను, అందుకోసమని నేను ఈ కేసులో ఇన్వాల్వ్ కాలేదు, కానీ ఇప్పుడు పూర్తిగా అన్ని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంత ధైర్యంగా మీతో చెప్పగలుగుతున్నాను అంటూ ఏకంగా జడ్జితో అలాగే లాయర్స్తో ఫోన్ కాల్ చేసి మాట్లాడారట ఎన్టీఆర్ గారు. ఇక దీంతో ఒకే ఒక్క కాల్ మాట్లాడేసరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ నెక్స్ట్ విచారణలో బెయిల్ వస్తుందా రాదా అనేది మాత్రం ఎంతగానో ఊరట కలిగిస్తుందట. కానీ చాలా వరకు మాత్రం ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఎందుకనంటే ఎన్టీఆర్ గారి యొక్క వాస్తవాలు అలా ఉన్నాయంటే చెప్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుంది ఎన్టీఆర్.